అసలు ఎవరి డేటా అనలిస్ట్? ఒక డేటా అనలిస్ట్ యొక్క ప్రైమరీ గోల్ ఏంటి అంటే వేరు వేరు సోర్సెస్ నుండి వచ్చే డేటాను కలెక్ట్ చేసి ఆ డేటాను ప్రాసెస్ చేసి ఫైనల్గా దాన్ని అనాలిసిస్ చేసి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని చూపించడం. ఈ డేటాని యూజ్ చేసుకుని ఒక కంపెనీ తన డిసిజన్స్ని తీసుకుంటుంది. ఇప్పుడు ఈ డేటా అనలిస్ట్ రోల్ని స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్తాను, వినండి. నంబర్ వన్, డేటాని కలెక్ట్ చేస్తాడు. అది ఎక్కడి నుండైనా కావచ్చు, లైక్ డేటాబేస్, స్ప్రెడ్షీట్, సర్వేస్, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆ డేటా కరెక్ట్గా ఉందా లేదా, కంప్లీట్గా ఉందా లేదా అని చెక్ చేస్తాడు. నంబర్ టూ, డేటాని ప్రాసెస్ చేస్తాడు. లైక్ ఆ డేటా అనేది కరెక్ట్గా లేకపోతే దాన్ని ఒక ఆర్డర్లో సెట్ చేసి కన్ఫ్యూజ్డ్గా ఉన్న డేటాని క్లారిటీగా అరేంజ్ చేసి డేటాను కంప్లీట్గా క్లీన్ చేసి డూప్లికేట్ డేటాని అలాగే ఏదైనా కరెక్ట్గా లేని వాల్యూస్ని సెట్ చేసి దాన్ని ఒక వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్గా అరేంజ్ చేస్తాడు. నంబర్ త్రీ, స్టాటిస్టికల్ అనాలిసిస్. దీనిలో స్టాటిస్టికల్ మెథడ్స్ని యూజ్ చేసి డేటాని ఇంటర్ప్రెట్ చేస్తాడు అండ్ అలాగే ఒక మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఒక ఆర్డర్లో డ్రా చేస్తాడు. నంబర్ ఫోర్, డేటా విజువలైజేషన్. కొన్నిసార్లు డేటా అనేది ఎక్కువగా ఉన్నప్పుడు లేదా అర్థం చేసుకోవడం కష్టమైనప్పుడు ఆ డేటాని ఇంకా ఈజీ వేలో చూపించడానికి కొన్ని విజువల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది, లైక్ పై చార్ట్స్ని, గ్రాఫ్స్, ఇలాంటివి. నంబర్ ఫైవ్, రిపోర్టింగ్. ఇక్కడ ఈ డేటా అనలిస్ట్ అనేవాడు ఒక ఆర్గనైజేషన్లో ఎవరైతే డిసిజన్స్ని తీసుకోవాలో వాళ్ళకి అవసరమైనప్పుడు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నంబర్ సిక్స్, టూల్స్ అండ్ టెక్నాలజీస్. డేటా అనలిస్ట్ ఈ మొత్తం ప్రాసెస్ కోసం కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూస్ చేస్తాడు, లైక్ SQL, పైథాన్, ఆర్ లాంటివి. దానితో పాటు కొన్ని డేటా విజువలైజేషన్ టూల్స్ని కూడా యూస్ చేస్తాడు, లైక్ టేబుల్యూ, పవర్ బిఐ లాంటివి. నంబర్ సెవెన్, బిజినెస్ అండర్స్టాండింగ్. డేటా అనలిస్ట్ అనేవాడు ఒక బిజినెస్ స్టేక్ హోల్డర్స్తో క్లోజ్గా పనిచేయాల్సి ఉంటుంది. వాళ్ళకి కంపెనీ తాలూకా ఇన్ఫర్మేషన్ని వాళ్ళ అవసరానికి తగ్గట్టు ఇస్తూ ఉండాలి. ఒక బిజినెస్లో ఉండే ప్రాబ్లమ్స్ని, క్వశ్చన్స్ని అర్థం చేసుకుంటూ వాటికి సొల్యూషన్స్ని ఒక కన్స్ట్రక్టెడ్ వేలో డేటా రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. నంబర్ ఎయిట్, క్వాలిటీ అష్యూరెన్స్. డేటా అనలిస్ట్ ఒక మెయిన్ టార్గెట్ ఏంటి అంటే క్వాలిటీ డేటాని ప్రొడ్యూస్ చేయడం. ఈ డేటా నుండి ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ని ఇవ్వగలగాలి. నంబర్ నైన్, కంటిన్యూస్ లెర్నింగ్. టెక్నాలజీ అనేది ఎప్పుడూ అప్డేట్ అవుతూనే ఉంటుంది. అందులో డేటా అనలిస్ట్ అనేవాడు అప్డేట్ అవుతున్న టూల్స్ని అలాగే టెక్నిక్స్ని, ఇండస్ట్రీ ట్రెండ్స్ని ఫాలో అవుతూ ఎల్లప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. సో ఇది ఫైనల్గా ఒక డేటా అనలిస్ట్ రోల్ తాలూకా ప్రాసెస్. ఇతను ఏ ఆర్గనైజేషన్లో అయినా ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తారు. ఒక బిజినెస్కి అవసరమైన డిసిజన్ మేకింగ్కి హెల్ప్ అవుతూ ఉంటాడు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ డూ ఫాలో అవర్ ఛానల్ వీఆర్ ఎంట్రీ ఫ్యామిలీ.